తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి విఎల్ శ్రీనివాస్ గారు, వాళ్ళ కుమార్తె అలేఖ్య గారు, వారికి సంబంధించినటువంటి మిత్రులు షేభిలాషులతో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వారి రాకతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది. వారి సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఎన్ఎస్యు నాయకుడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మరి అనేక బాధ్యతలు రాజకీయంగా వారు నిర్వర్తించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ మరి గెలవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేశాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ కొట్టేశాము, కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికే వేస్తాము, దేశం కోసమే వేస్తాము, మా భవిష్యత్తు కోసమే వేస్తాము, మా పిల్లల భవిష్యత్తు కోసమే వేస్తాము, బీజేపీకే ఓటు వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అది మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, బడుగు బలైన వర్గాల ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒకే మాట, అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఐక్యమత్యంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక చిత్ర విచిత్రాలు వేస్తూ మరి లేని అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రజలను నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉన్నటువంటి భవనాల నుంచి దారి మళ్లించేటువంటి ప్రయత్నం, దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మరి తప్పకుండా అవుతారు. ఆ రకంగా దేశ భవిష్యత్తు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా మరింత ముందుకు తీసుకెళ్తారు, అనేక రకాల సంస్కరణలు మళ్ళీ తీసుకొస్తారు. దేశంలో ఈరోజు ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ఒక శక్తివంతమైనటువంటి దేశంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. ఇదే ప్రయాణం మరింతగా ముందు కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ నేను తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. రండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, భారతీయ జనతా పార్టీలో చేరండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.